హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు రెండు నిమిషాలలో మనం మిల్లీ బగ్స్ ని ఎట్లా తరిమిగొట్టాలనేది వీడియోలో మీకు షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గార్డెన్ లో మనల్ని ఎక్కువగా వేధించే సమస్య మిల్లీ బగ్స్ కాయగూర మొక్కలకి గానీ పూల మొక్కలకి గానీ ఎక్కువగా మనకు ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటది దాంట్లో ముఖ్యంగా మందార మొక్కలకి అయితే చాలా అటాక్ ఉంటదండి అండి మిల్లీ బగ్స్ వన్స్ ఇప్పుడైతే మనము సీజన్ లోకి ఎంటర్ అయిపోయినాం కదా సమ్మర్ లోకి అయితే ఇప్పుడైతే మన మొక్కలకి చక్కగా మన ఒక వాష్ ఇట్లా చేయించినాం అనుకోండి ఈ రోజు నేను చూపించే స్ప్రే తోని చక్కగా ఉంటాయి మొక్కలు చూడండి మరి ఈ మొక్కకి ఇక్కడ చూడండి మీరు గమనిస్తున్నట్టు అయితే కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది మిల్లీ బగ్స్ అక్కడ వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా ఇట్లా నాకు ఒక రెండు మొక్కలకు ఉందండి మరి మిగతా మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి అయితే మనము ఇట్లా వాటికి ఏమైతుందంటే మన ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి ఈ చీమలు అనేటి క్యారీ చేసి ఇంకా మిగతా మొక్కలకు అన్నిటికీ కూడా అంటించేస్తాయి ఎప్పుడైతే మనం ఇట్లా చూస్తామో చూడండి ఫ్లవర్ కూడా చిన్న సైజ్ లో వచ్చింది ఈ మిల్లీ బగ్స్ వలన నేనండి ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది అసలు ఈ మిల్లీ బగ్స్ వల్లనే ఆ సైజ్ కూడా ఫ్లవర్ ది తగ్గింది అయితే మెల్లమెల్లిగా మనం ఇట్లానే వదిలేసాం వాటికి ఏం ట్రీట్మెంట్ చేయకుండా మొత్తం కూడా మొక్క అంత డామేజ్ మిలీ బస్ తోని అందుకని మనం చిన్నగా ఉన్నప్పుడు ఒకటి రెండు కనిపిస్తే వెంబడే మనము చేత్తో నలిపేసేయాలి లేదు ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా ఎక్కువ అయిపోయింది అంటే మాత్రం తప్పకుండా ఈ ట్రీట్మెంట్ మనము ఇవ్వాల్సిందేనండి ఇదైతే చాలా పవర్ఫుల్ ట్రీట్మెంట్ మనము ఇంట్లో తయారు చేసుకునేది అండి ఎటువంటి పెస్టిసైడ్ కాదు మన మొక్కలకు హాని కలిగించేది అసలే కాదు చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను పసుపు అండి ఫస్ట్ పసుపు చాలా మరి ఫంగల్ గా యాంటీ బాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది మన మొక్కల మీద నెక్స్ట్ వచ్చి సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నా మీరు సర్ఫ్ పౌడర్ ఫామ్ లో ఉన్నా సరే ఒక నిమ్మకాయ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఒక లీటర్ వాటర్ అండి స్ప్రే బాటిల్ లా లీటర్ వాటర్ తీసుకుని పసుపు ముందుగా నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక లీటర్ కి ఒక స్పూన్ సరిపోతుంది అదే విధంగా మీరు సర్ఫ్ కూడా ఒక స్పూన్ అంతా తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఓన్లీ వన్ స్పూన్ అంతా మీరు లెక్కతో తీసుకోండి కావాలంటే మీరు స్పూన్ లో వేసైనా కొలత తీసుకోండి ఏ స్పూన్తో పసుపు వేస్తారో అదే స్పూన్తోని సర్ఫ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఒక నిమ్మకాయ కంప్లీట్ గా అయితే నేను వేసేస్తానండి ఎందుకంటే ఇది మిల్లీ బగ్స్ అది వాటిని వదిలించేసుకోవాలి మనం ఇంకా మన గార్డెన్ పెస్ట్ ఫ్రీ గార్డెన్ గా ఉండాలంటే మాత్రం తప్పకుండా మనం ఇలాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి మనం ఇంత పవర్ఫుల్ గా మనం ఎప్పుడు ల్సిన అవసరం లేదు మిల్లీ బగ్స్ అటాక్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇట్లా ఈ మూడు సొల్యూషన్స్ ని కలిపి ఇవ్వండి లేదు అని అంటే మాత్రం జస్ట్ మీరు సర్ఫ్ వాటర్ ని స్ప్రే చేసినా అప్పుడప్పుడు బాగుంటది లేదా నీ ఆయిల్ మార్చి మార్చిస్తూ ఉండాలి కదండి మన మొక్కలకి ఎప్పుడు ఒకే రకంగా ఇయ్యొద్దు కదా అట్లా ఏదో ఒకటి మీరు స్ప్రే చేస్తూ ఉంటే మొక్కల మీద పెస్ట్ అనేది రాకుండా ఉంటది ఒకవేళ ఆల్రెడీ వచ్చేసి ఉండి ఎక్కువ అయిపోయింది పెస్ట్ అంటే మాత్రం ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటది ఇక్కడ చూడండి మనము స్ప్రే బాటిల్లోకి వేసేసి ఇప్పుడు ఒకవేళ మీ స్ప్రేయర్ ఏమైనా మీకు డౌట్ ఉంటే కనుక మీరు ప్లాస్టిక్ బాటిల్లో కూడా మీరు వేయచ్చు కాకపోతే కొంచెం ఫోర్స్ తోని కొడితే ఇట్లా స్ప్రే బాటిల్ అయితే ఫోర్స్ ఉంటది కదా వాటర్ ఫోర్స్ దాని వల్ల మిల్లీ బగ్స్ అనేటి వెంబడే పారిపోవడానికి అవకాశం ఉంటదన్మాట చూడండి ఇక్కడ ఎక్కడైతే అటాక్ ఉందో అక్కడ నేను వేస్తున్నాను మొక్క అంతా కూడా వేయండి పర్వాలేదు ఇంకా ఈ మొక్కతో పాటు ఇంకా పక్కన మొక్కలకి కూడా మరి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పక్కన మొక్కలకి కూడా నేను స్ప్రే చేస్తాను చూడండి చూడండి ఇట్లా మనం ఎక్కడెక్కడైతే మిల్లీ ఉందో ఆ ప్లేస్ లో చేయాలి ప్లస్ మొత్తం మొక్క మొత్తం కూడా స్ప్రే చేసేయాలండి మంచిగా షవరింగ్ చేయించాలి ఈ స్ప్రే వచ్చేసి మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేయాలండి ఎండ రాకముందుకే మీరు చేయండి మాకు ఇక్కడ కొంచెం తొందరగా వచ్చేస్తుంది ఎండ మీరు మాత్రం ఎండ రాకముందుకు చేయండి ఒకవేళ ఎండ వచ్చేసింది అనుకోండి ఏం పర్వాలేదు ఈవినింగ్ మొత్తం సన్సెట్ అయిపోయిన తర్వాత ఎండ మొత్తం పోయినాక చల్లగున్న టైం మాత్రమే మీ మొక్కల మీద స్ప్రే అనేది చేయండి మరి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ స్ప్రే అయితే మనం చేసుకోవచ్చు మన మొక్కల మీద మిలీ బగ్స్ ఎక్కువ అటాక్ ఉన్నప్పుడు మాత్రం ఈ నిమ్మరసము ఇవన్నీ కూడా కలిపి మీరు చేయండి పవర్ఫుల్ గా మంచిగా పనిచేస్తుంది ఒకవేళ నార్మల్గా ఉంది అంటే నార్మల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి లేదా ఇందాక చెప్పుకున్నట్టుగా సర్ఫ్ అది వేసి కూడా స్ప్రే చేయండి సరిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ